మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఇవ్వమనుకున్నారా? ఆ రాయిలతోనే వాళ్ళ చంపేయాలి. పరిశాన్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడ ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా, అర్థం కాదు నాకు. సార్, ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. చంపేద్దామని కొట్టిరా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? చంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని చంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్? మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే. ఒక నిమిషం, ఒక నిమిషం. ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే? అసలేం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు. మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు వాడినాయి తలకాయ మీద. అర్థమైందా? 150,000 బిల్ వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చారు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు. ఇదేం లెక్కరా బాయ్? సరే సరే సరే, ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం. ఒక నిమిషం. పెట్టుకోండి, పెట్టుకోండి. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్? 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గారు బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది. ఎవరు వస్తే పిచ్చి మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంట. వీణి కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గారికి తెలుసు. కరెక్ట్. పోలీసోడా? ఏ పోలీసోడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో, ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే, భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వీడు పోలీస్ అంటే పునుగు లెక్క అంట. మేడం, అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బి రైట్ బ్యాక్. వద్దు మేడం, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్దా? నా కాలేజ్ మేట్కి నాకు ఎఫ్ఐఆర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటును మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ అయ్యేంటో. అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు, అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకురా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం.
డమ్మీ గన్ రాది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూశా. అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు, అందుకే వాళ్ళకు ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్లిపోయారు. చూడ్డానికి బ్యాక్గ్రౌండ్ లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రేయ్, నా టెలిఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచి కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న కావాలంటే చూడండి. వీడికి కూడా మా టెలిఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు, నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పదన్నాడు. రే, పిలవరా దాన్ని? ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటకెళ్ళి రైట్ తీసుకుని ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108. వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే, అది మేమిద్దరమే అక్క. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Teja ani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.